హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక వేళ స్కూల్ నుంచి అయితే 4:30 అలా వచ్చేసానండి. ఇంకా అలాగా టెర్రస్ పైకి వెళ్ళానన్నమాట మొక్కలను ఒకసారి చూద్దామని చెప్పేసి. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి, చామంతి మొక్కలు కొమ్మలు పెట్టానన్నమాట. ఇంకా అవి మొక్కలు వేర్లు వచ్చేయో లేదో చూద్దామని చెప్పేసి ఇంకా అలా టెర్రస్ పైకి అయితే వచ్చానన్నమాట. ఇంకొకసారి పువ్వులు అయితే చూసుకుంటున్నానండి. వర్షాలు పడుతున్నాయి కదా, రెయిన్ లిల్లీస్ అవి కూడా పూస్తున్నాయి అన్నమాట. ఇది ఉండి, ఇదైతే పెద్దది వైట్ కలర్ చామంతి. ఇక కిందన గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న కుండీలో ఉందన్నమాట. ఇంకా అలా కాదు, పెద్ద దాంట్లో వేద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి. చూడండి, మొత్తం వేర్లు అవి వచ్చి బాగా ఉన్నాయి కదా. ఇంకా కొంచెం అంటే సెపరేట్గా చేద్దాము అని అంటే మాత్రం అవి రాలేదు. ఇంకా అందుకని తీసుకెళ్ళి అలాగే ఇంకొక దాంట్లో వేసేస్తున్నానమాట. వర్షాలు పడుతున్నాయి కదా, మట్టి కూడా కొంచెం బాగుంది, తడితడిగానే ఉంది. ఇంకా నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా చినుకులు పడుతున్నప్పుడే గనక మొక్కలు వేసుకున్నాం అనుకోండి, చామంతి మొక్కలు చక్కగా గుబురుగా పెరుగుతాయి. ఎప్పటికప్పుడు మనం పైన టిప్స్ కట్ చేసేస్తూ ఉంటే మనకి చామంతి పువ్వుల సీజన్ అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైం వచ్చేసరికి చక్కగా పూస్తాయన్నమాట, బుషీగా వచ్చి ప్రతి కొమ్మకి కూడా దగ్గర దగ్గర ఒక 20-30 పువ్వుల వరకు పూస్తాయి. కిందనైతే చాలా చిన్న కుండీలో ఉందండి. అప్పుడే ఇదిగో పెద్ద మొక్కలా అనిపిస్తే తీసుకొచ్చి ఈ టబ్లో అయితే వేసేసాను. ఈ టబ్ కూడా పెద్దదే కాబట్టి ఇంకొక 2 మొక్కలు కూడా పెట్టానండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి చామంతివి. పైన ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు ఉండేటట్లు చూసుకొని కట్ చేసి దగ్గర దగ్గర ఒక 15 డేస్ అవుతుందండి. ఇసుకలోనే పెట్టాను, శాండ్లో పెట్టాను అన్నమాట. అవి చూడండి ఇప్పుడు వేర్లు ఎలా వచ్చుంటాయో చూపిస్తాను. ఇప్పుడు ఇవి తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. ఈ టైంలో కనుక మీరు చామంతి కొమ్మలు కనుక పెట్టుకుంటే ఒక మొక్క నుంచి దగ్గర దగ్గర ఒక 10-20 మొక్కల వరకు తయారు చేసుకొచ్చండి. మన ఓపికను బట్టి టిప్స్ కట్ చేసే కొద్ది కొమ్మలు పెరుగుతూ ఉంటాయి. మీకుండే ఓపికను బట్టి శాండ్లో పెట్టుకుంటే చూడండి ఇలా చక్కగా బోలెడు మొక్కలు తయారవుతాయి. నేను అలాగా 2 వేస్ట్ డబ్బాల్లో అయితే శాండ్ వేసేసి చక్కగా పెట్టానండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఇసుకలోనే పెట్టానన్నమాట. చూడండి ప్రతి కొమ్మకి కూడా బోల్డ్ అన్ని వేర్లు వచ్చాయి. చూడండి ఎంత బాగా వేర్లు వచ్చాయో. ఇవి చక్కగా మనం ఇప్పుడు కనుక ఏ కుండీల్లో అన్నా వేసుకున్నామంటే ఇంత చిన్న చిన్న మొక్కలైనా కానీ చామంతి పువ్వుల సీజన్ వచ్చేసరికి చక్కగా బుషీగా తయారవుతాయండి మొక్కలు. ఇప్పుడైనా మనకు ఖాళీ ఉన్నప్పుడు అలా వెళ్ళి చూసుకొని ఆ టిప్స్ చిన్న చిన్నగా కట్ చేసేస్తూ ఉంటే బుషీగా తయారవుతాయన్నమాట. చూడండి ఎన్ని మొక్కలు తయారు చేశానో. ఇవన్నీ వచ్చేసి రకరకాల చామంతులనండి. కలర్స్ అయితే మాత్రం అస్సలు గుర్తుండవండి. పువ్వులు పూసిన తర్వాత మళ్ళీ ఆహా ఇది ఆ కలర్ ఇది ఆ కలర్ అని గుర్తొస్తుంది అన్నమాట. ఇంకా కొన్ని కుండీలు అయితే రెడీగా ఉన్నాయండి, అందులో అయితే కొన్ని మొక్కలు అయితే వేసేస్తున్నాను. జస్ట్ మట్టి అంటే వర్షం పడుతుంది కదండి, మట్టి తేమగానే ఉంది కాబట్టి కొంచెం లూజ్ చేసేసి వేసేసాను అన్నమాట. చూడండి ఇంత చిన్న చిన్న మొక్కల, ఇవి కొన్ని రోజులు అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎంత బుషీగా తయారవుతాయో. ఇంకా ఫ్లవర్స్ కూడా భలే పూస్తున్నాయండి. ఇక ఇదైతే ఆ మరుసటి రోజు మార్నింగ్ అనమాట. ఇంక ఉదయాన్నే రైస్ వండేసి సాంబార్ అయితే పెట్టానండి ఆవేళ స్కూల్కి. ఇంకా అప్పుడు కూడా వర్షం బాగా పడుతుంది. ఇక వర్షం పడుతూ ఉందనుకోండి, ఉదయాన్నే ఇంకా అసలు ఏ పని చేయాలనిపించదు, ఏదో సింపుల్గా చేసుకోవాలనిపిస్తుంది అంతే. ఇంకా ఆవేళ అయితే సాంబార్ పెట్టేసి చెర్రీగా అయితే ఆమ్లెట్ వేసేసి పెట్టేశానండి. ఇంకా సాయంత్రం వచ్చి గ్రైండ్ చేద్దామని చెప్పేసి మల్టీగ్రెయిన్ దోశకి నానబెడుతున్నాను అనమాట. మన ఇంట్లో ఉన్న దినుసులను బట్టి ఏవైనా తీసుకోవచ్చండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక కప్పు పుట్టు మినప్పప్పు వేసుకున్నాను, అలాగే ఒక కప్పు కొర్రలు వేసుకున్నాను. తర్వాత 2 కప్పులు రేషన్ బియ్యం వేసుకున్నానండి. దోశల్లోకి ఎప్పుడు కూడా రేషన్ బియ్యం అయితేనే బాగుంటుందండి, అప్పుడే దోశ చక్కగా వస్తుందన్నమాట. ఇదిగోండి 2 కప్పులు రేషన్ బియ్యం వేసానా, అలాగే 1 కప్పు ఇప్పుడు ఉలవలు వేస్తున్నాను. ఉలవలు మన హెల్త్కి చాలా మంచిదండి, కిడ్నీలో అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే క్యూర్ చేసేస్తుంది అనమాట. అలాగే 1 కప్పు సోళ్ళు వేశారనమాట. సోళ్ళు అంటే తెలుసు కదండి, రాగులు. అలాగే చిన్న కప్పు పొట్టు శనగలు వేశాను. శనగలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అలాగే మీ దగ్గర శనగలు కనుక లేకపోతే శనగపప్పు అన్న వేసుకోవచ్చు, పచ్చి శనగపప్పు. అలాగే వీటన్నిటితో పాటుగా కొన్ని మెంతులు కూడా వేశానండి. వీటన్నిటిలో చక్కగా నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగి 2-3 సార్లు అయితే చక్కగా ఇప్పుడే కడిగేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో ఉలవల్లో కొంచెం డస్ట్ అయితే ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా పోతుందన్నమాట.
రెండు మూడు సార్లు చక్కగా కడిగేసి అప్పుడు మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇంకా నేను ఇది ఉదయాన్నే నానబెట్టేసి వెళ్తానా అండి, సాయంత్రం వచ్చేసరికి చక్కగా నానిపోయి ఉంటాయి, అప్పుడు మిక్సీకి వేసుకుంటానమాట. బాగా ఇలాగ దినుసులన్నీ నలిపి నలిపి కడిగితే చక్కగా అందులో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసేసి మూత పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా 6 గంటలు నానితే చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చండి. వచ్చిన తర్వాత అయితే హడావిడి హడావిడి అయిపోతుంది, టైం కూడా సరిపోవట్లేదని చెప్పేసి ఉదయాన్నే ఇంకా నానబెట్టేశానమాట. ఇంకా తర్వాత గిన్నెలు అవి కూడా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుందామని చెప్పేసి పువ్వుల కోసం టెర్రస్ పైకి అయితే వచ్చానండి. చూడండి, వెదర్ అంతా కూడా మొత్తం మబ్బులతో ఎలా ఉందో, ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంటే కట్ చేసుకొని వెళ్ళి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. పువ్వులు చూడండి, అప్పటికి ఇంకా కొంచెం కొంచెమే విడిచాయి, పూర్తిగా విడవలేదన్నమాట. ఇంకా ఎన్నైతే విడిచాయో అవి మాత్రం కోసుకొని వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను. గాలి కూడా చల్లగా వస్తుందండి, చల్ల గాలి. రోజ్ ఫ్లవర్స్ చూడండి, మంచిగా చిగుర్లు వచ్చి ఎంత బాగా పూసాయో కదా, కలర్ కూడా భలే ఉందండి. ఇంకా అవన్నీ కూడా కట్ చేసుకొని అయితే వచ్చి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇవి అలమండ ఫ్లవర్స్ అండి, పెద్దవన్నమాట, భలే పూస్తున్నాయండి, అసలు చాలా బాగా పూస్తున్నాయి. ఇంకా పవర్ కూడా కట్ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా నేను స్కూల్కి అయితే బయలుదేరానండి. ఇంకా ఇదిగోండి, ఇదైతే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్నమాట. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో గులాబీ మొక్క ఉంది, చక్కగా మంచి కలర్తో భలే విడిచిందండి. రోజ్ ఫ్లవర్ అసలు చూడడానికైతే ఎంత బాగుందో, అదైతే కట్ చేసేసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నానమాట. ఇంకా వచ్చిన తర్వాత కాస్త టీ తాగి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదిగోండి, ఉదయం నానబెట్టేసి వెళ్ళాను కదా, సాయంత్రానికి ఇలా చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని మరొక్కసారి కడిగి అప్పుడు ఇదిగోండి మిక్సీకి అయితే వేస్తున్నాను. ఇవైతే నాకు 2 సార్లు మిక్సీకి వేసుకుంటే చక్కగా సరిపోతాయండి. ఒక డబ్బాలో వేసేసుకొని ఆ దోశల పిండి ఆ నైట్ అంతా పులిసిన తర్వాత మరుసటి రోజు అయితే దోశలు వేసుకుంటాను. ఇదైతే కంటిన్యూస్గా 2 డేస్ తీసిన బ్లాగ్ అండి. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిట్ చేయడానికి అయితే అస్సలు టైం ఉండట్లేదండి. అందుకని చెప్పేసి అన్నీ కూడా కట్ చేసేసి ఒకే వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఒక ట్రిప్ అయితే వేసేసానా, ఇంకా తర్వాత ఇంకొకసారి అయితే వేస్తున్నాను. కొంచెం కొంచెంగానే మిక్సీలోనే చేసేస్తున్నానండి. ఇలాగ అప్పటికప్పుడు దోశల పిండి రుబ్బుకోవడం, మరుసటి రోజుకైతే ఉదయం వేసేనా, ఉదయం వేస్తానా, ఇంకా తర్వాత సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ చెర్రీ ఆకలి వేస్తుందంటే ఒక 2 దోశలు వేసేసి పెడతానమాట. చట్నీ అయితే ఉదయాన్నే చేసేస్తానండి. అలాగా 2 రోజులకు ఒకసారి దోశల పిండో ఇడ్లీ పిండో రుబ్బడం, ఇంకా అది ఆ మరుసటి రోజు టిఫిన్కి అయితే సరిపోతుందండి. ఇంకా ఉదయం సాయంత్రం కూడా అవే దోశల కింద వేసేస్తాను. ఇంకా పెడితే ఉదయం మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నైట్కి తీసేసి వేసేస్తున్నానండి. ఇంతకు ముందు అయితే అలా కాదు, ఒకసారి రుబ్బానంటే చక్కగా 7 రోజుల వరకు పిండిలు సరిపోయాయి అన్నమాట. ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ అలా రుబ్బేసేసి వేసుకునేదాన్ని. ఇంకా నైట్ అది రుబ్బేసిన తర్వాత, ఇదైతే మరుసటి రోజు మార్నింగ్ అండి, నైటే పాలు మరగబెట్టేశాను, ఇంకా తోడుపెట్టలేదండి, మర్చిపోయాను. ఇంకా ఉదయాన్నే ఇదిగోండి పాలు అయితే తోడుపెడుతున్నాను అన్నమాట. పాలు కుక్కర్లోంచి సగం పాలు ఒక గిన్నెలో వేసేసి కొంచెం గోరువెచ్చని చేసిన తర్వాత తోడు వేసేస్తే మధ్యాహ్నానికి చక్కగా తోడుకుంటుంది. నైట్ టైం కనుక మర్చిపోయాననుకోండి, ఇంకా ఉదయాన్నే మాకు పెరుగు ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి అదైతే చెర్రీకి అయితే పెడతాను. ఇదైతే మధ్యాహ్నానికి సరిపోతుందన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఇదైతే ఒక పక్కన పెట్టేస్తాను. ఇక దోశల్లోకైతే ఇదిగోండి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. మా చిన్నోడు కానీ పెద్దోడు కానీ చట్నీ ఏంటమ్మా అంటే పల్లీలే అంటారండి. ఇంకా ఉల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అంత ఇష్టంగా తినరనమాట. ఇంకేమైనా అంటే పల్లీ చట్నీ అంటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అడగకుండా అయితే మాత్రం పల్లీ చట్నీ చేసేస్తాను. పల్లీలు వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేస్తానమాట. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు నేను ఎప్పుడు కూడా అంటే గ్రైండ్ చేసేస్తానమాట, తాలింపులు వేయను. తాలింపులు వేసేస్తే ఏంటంటే తీసేసి పక్కన పెడతారండి. ఇంక అందుకని చెప్పేసి చట్నీలోనే వేసేసి గ్రైండ్ చేస్తాను. చట్నీ టేస్ట్ కూడా బాగుంటుందండి, ఇవి చక్కగా వేగుతూ ఉంటాయి అని చెప్పేసి. ఇంకా నైటే బెండకాయలు శుభ్రంగా కడిగేసి పెట్టేశాను అనమాట. నైటే కడిగేసి పెట్టేస్తే ఇంకా పైన తడంతా ఆరిపోతుంది కదా, మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి.
ఆవేళ బెండి రైస్ అయితే చేయమన్నాడండి. ఇంకా అందుకని చెప్పేసి బెండకాయలు ముందు రోజు నైటే కడిగేసి ముందు రోజు ఉంచేసానమాట. నైట్ కూరగాయలు అవి కూడా క్లీన్ చేసి అయితే ఉంచుకుంటాను, కానీ కట్ చేసేసి ఉంచానండి. అది ఇప్పుడు బొరబాటి అవి ఉన్నాయంటే ఉదయాన్నే కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి అవి మాత్రం నైట్ టైం కట్ చేసేసుకొని ఉంచుకుంటాను. ఇవన్నీ చేయాలంటే నేను 4:30కి లేవాల్సి వస్తుందండి. ఉదయాన్నే 4:30కి లేచి అప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. ఒక పక్క మిషన్లో బట్టలు వేస్తాను, ఇక ఒక పక్క ఇదిగోండి వంట పని అయితే చూసుకుంటాను. మార్నింగ్ లేవగానే ముందైతే బ్రష్ చేసేసి అప్పుడు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి చీపురుతో. ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఇక పల్లీలో పక్కన వేగుతూ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి బెండకాయలన్నీ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇక శ్రావణ మాసం వచ్చేసింది కదండి, ఇల్లది క్లీన్ చేసేసారా? నేను కూడా అలా చేస్తూ ఉన్నానండి. ఇప్పటికీ ఇంకా కొంచెం వర్క్ ఉంది. శ్రావణ మాసం అంటేనే పూజలు అవి కదండి, ఇల్లు క్లీనింగ్ ఇవి అవి అస్సలు పనులు అవ్వట్లేదండి. ఎక్కడ చూసినా పనే కనిపిస్తుంది. మాకైతే సండే ఒక్కరోజు హాలిడే ఉంటుందండి, ఆ ఒక్కరోజు కూడా ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మిగిలిన రోజుల్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గది అలా క్లీన్ చేస్తున్నానమాట. ఇక ఇదిగోండి పల్లీలు వేపాను కదా, అదే మూకుడులో ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నానండి. ముందు కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచి వేశాను, ఇంకా తర్వాత కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి వేసిన తర్వాత పొట్టుమినప్పప్పు అయితే వేస్తానండి. నేను తాలింపుల్లో కూడా ఎక్కువ పొట్టుమినప్పప్పు వేయడానికే చూస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. భలే కమ్మగా ఉంటుంది, చట్నీ అయినా కానీ వేపుళ్ళు అయినా కానీ రుచి బాగుంటుంది అనమాట. ఆఖరికి పులిహోర తాలింపులో కూడా నేను పొట్టుమినప్పప్పే వేస్తాను. ఇదిగోండి ఇవన్నీ వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా ఒక 4-5 ఇలాగా మధ్యకి చీల్చేసి వేసాను అనమాట. ఇంకా ఇందులో ఈ కారమేనండి, ఇంకా కారం కూడా వేగిందనమాట బెండకాయ ఫ్రైలో, ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. ఇక ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి కొంచెం ఉప్పు పసుపు కూడా నేను ఉల్లిపాయల్లోనే వేసేస్తానండి ఎప్పుడు కూడా. అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసాను, ఇక వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక ఇదిగోండి ముందు రోజు రుబ్బిన దోశల పిండి చక్కగా చూడండి, భలే ఫర్మెంట్ అయ్యింది కదా, చక్కగా పిండి ఇలా ఉదిగొస్తుందండి. ముందు రోజు నైట్ కనుక వేసేసుకుంటే మరుసటి రోజుకి ఇలా ఉదిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకుని ఇంకా తర్వాత పక్కన పెట్టేస్తే ఉప్పు చక్కగా కలుస్తుంది. ఇక తర్వాత చట్నీ అది కూడా వేసేసుకొచ్చని ఉప్పు కలిపేసి అయితే పక్కన ఉంచేసానండి. ఇక తర్వాత చట్నీ కూడా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీల్లోనే అన్ని వేసేసాను కదండి, ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసేసి అయితే గ్రైండ్ చేసేస్తాను. ఇక బెండకాయ ఫ్రై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట. నాకైతే బెండకాయ పులుసు కూడా ఇష్టమేనండి, అసలు పులుసు అయితే మాత్రం ఇంట్లో ఎవరికీ నచ్చదు, బెండకాయ అంటేనే ఫ్రై చేయాల్సిందే. ఇంక ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే కలిపేసి ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేయడానికి రెడీ చేసేసాను. జీలకర్ర ఉప్పు కూడా వేసాను, ఆ క్లిప్పింగ్స్ అయితే కట్ అయ్యేయండి. ఇంకా ఇదిగోండి మిక్సీకి అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి చట్నీ గ్రైండ్ చేసేసాను, ముందే తాలింపు పెట్టుకొని ఉంచుకుంటానని చెప్పాను కదండి ఒకసారి మీకు, ఆ తాలింపులోనే ఈ చట్నీ వేసేసి కలిపేస్తున్నానమాట. అప్పుడు తాలింపు ఇబ్బంది ఉండదండి, తాలింపు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, అప్పటికప్పుడు ఆ చట్నీకి తాలింపు పెట్టాలంటే టైం సరిపోదు. ఇలా ముందే కొంచెం తాలింపు కనుక వేపేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఈ చట్నీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే తాలింపు ఎలా రెడీ చేసుకుంటాను ముందు వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఇంకా ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రైకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ముక్కలను అయితే చక్కగా వేపుతున్నానమాట. ఇక ఇదిగోండి ఫ్రై చక్కగా రెడీ అయిపోయిందనమాట. చెర్రీకి అయితే మాత్రం మాకు సరిపడినంత ఫ్రై ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ ఫ్రైలోనే రైస్ చల్లారబెట్టి వేసేస్తానండి, వేసేసి కలిపేస్తాను అనమాట. అదే లంచ్ బాక్స్లో పెట్టేస్తాను. ఇలా గనక పెట్టేస్తే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి బెండకాయ ఫ్రై కొంచెం ఉంచేనా, ఇంకా అందులోనే రైస్ వేసేసి కలిపేస్తాను. ఇక వేళ ఫ్రై చేసే ముందే పోపు దినుసులు అన్నీ వేసాను చక్కగా, జీలకర్ర పొట్టుమినప్పప్పు ఇంక ఇవన్నీ వేసుకున్నాను కదండి. ఇంకా అందుకని చెప్పేసి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవేమీ వేయలేదు, సింపుల్గా చేసేసానండి బెండకాయ ఫ్రై. ఇలా సింపుల్గా చేసేసినా కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట.
ఇంకా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఫ్రై చేసిన, అంటే డ్రై రోస్ట్ చేసిన పల్లీలు ఉంటాయి చూడండి, అవైతే ఒక బాక్స్లో వేసేసి ఇస్తే ఈ బెండకాయ ఫ్రైతో పాటు, ఈ బెండి రైస్తో పాటు అవి చక్కగా నంచుకుని తింటారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా బెండకాయ రైస్ అయితే తయారైపోయిందండి, అదొక పక్కన పెట్టేసి ఇంకా చెర్రీకి అయితే దోశలు వేస్తున్నానమాట. దోశలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, భలేగా ఉంటాయి. నార్మల్ దోశలకైతే ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పులు బియ్యం వేస్తాను, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు వేస్తానండి. కొంచెం అటుకులు కూడా నానబెట్టేసి రుబ్బేటప్పుడు వేసుకుంటానన్నమాట. అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మల్టీగ్రెయిన్ దోశ వేసేటప్పుడు మాత్రం ఒక 2 డేస్లో ఆ పిండి ఫినిష్ అయిపోయేటట్టే కొంచెం క్వాంటిటీలోనే రుబ్బుకుంటాను. ఎందుకంటే మనం ఉలవలు శనగలు ఇవన్నీ వేసాం కదండి, పిండి కొంచెం ఫాస్ట్గా పులిసిపోతుంది అందుకని చెప్పేసి. ఇంకా ఇదిగోండి దోశ అయితే వేసాను, చక్కగా మంచి కలర్లో ఎంత బాగా వస్తుందో చూడండి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. అట్ల పైన బాగా కాలిన తర్వాత దోశను స్ప్రెడ్ చేసి ఒక్కవైపు కాల్చి తీసేసుకుంటే చాలండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు, టేస్ట్ కూడా అద్దరిపోతుంది అన్నమాట. ఆవేళ మా చిన్నోడికి కూడా బాగా నచ్చేసాయండి. ఇక మేమైతే ఎక్కువ ఐటెమ్ రైస్ ఐటమ్స్ అవి తినమండి ఎక్కువగా. ఇదిగోండి ఇంకా దోశలు ఏది ఉంటే అది ఇంకా బ్రేక్ఫాస్టే చేసేస్తాం అనమాట. ఇంకేది లేదనుకోండి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేస్తాను. దోశ గరిటె జారుడిగా ఉంటే సరిపోతుందండి, ఒకవేళ కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ వేసి పల్చన్ చేసుకోండి, అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇక వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక కాసేపు ఉంచి తర్వాత నూనె వేసుకొని చక్కగా ఇలా రోస్ట్ చేసేసి తీసేసుకుంటే దోశలు రెడీ అయిపోతాయి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకిదిగోండి ఇలాగే వీడియో ఎడిటింగ్ చేసుకొని ఉంచుకున్నా వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అలాగే డిలే అయిపోతుంది. ఏమీ అనుకోకండి, వీడియోస్ అయితే లేట్గా అయినా పోస్ట్ చేస్తాను, మీ సపోర్ట్ మాత్రం నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలి. వీడియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఇదిగోండి మా చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇచ్చేసానా, ఇంకా ఇదిగోండి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేస్తున్నాను, అంటే బాక్స్లోకి అన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం మూకుడు అలా పక్కన ఉంచేసామనుకోండి, వాడు బ్రేక్ఫాస్ట్ చేసిన లోపు కొంచెం రైస్ అయితే చల్లారుతుంది కదండి, అప్పుడు పెట్టేస్తాను. ఇక బెండకాయలో రైస్ వేసినప్పుడు అయితే నేను హైలో పెట్టేసి ఓ ఫ్రై చేశానండి, జస్ట్ ఆ ఫ్రైలో కలిసిందా లేదా అన్నట్టు చూసుకుంటాను అంతే. అంతకుమించి అయితే నేను గట్టిగా రైస్ని అయితే ఫ్రై చేయను కాబట్టి కొంచెం అంటే సాఫ్ట్గానే ఉంటుంది రైస్. చల్లారిన తర్వాత పెట్టేస్తానండి. ఇంకా వేళ స్నాక్స్కి వచ్చేసి క్యారెట్ కట్ చేసి పెట్టేశాను. చెర్రీకి అయితే లంచ్ బాక్స్ కరెక్ట్గా 7 కల్లా మొత్తం రెడీ చేసేయాలండి. వాడికి రెడీ చేసి పెట్టేసిన తర్వాత అప్పుడు ఇదిగోండి ప్రశాంతంగా ఒక్క టీ అయితే తాగుతానండి, టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగుతాను. తాగిన తర్వాత అప్పుడు నా పనులు చూసుకుంటానమాట. ఇంక ఇదిగోండి మొత్తం ఎక్కడెక్కడ సర్ది పెట్టేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టాండ్లో వేసేసి స్టాండ్ అయితే బయట పెట్టేస్తానండి. గిన్నెలు చక్కగా ఆరిపోతాయి. ఇక తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసుకుని ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకుని ఇంకా నేను కూడా స్కూల్కి బయలుదేరుతానండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.